రతన్ టాటా ఓ వ్యాపార దిగ్గజం నష్టాల్లో ఉన్న కంపెనీనైనా సరే లాభాల బాట పట్టించడంలో ఆయన దిట్ట ఇక ఆయన సంపాదించిన దాంట్లో తొంభై ఐదు శాతం లాభాలని సేవా కార్యక్రమాలకే వినియోగించే గొప్ప మానవతావాది ఇందు నిదర్శనమే ఇటీవల ఐదు వందల కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు కానీ ఆ తర్వాత మరో వెయ్యి కోట్లు ప్రకటించి మొత్తం యావత్ భారతదేశానికే వెన్నెముకగా నిలిచారు అంతేకాదు నా దేశానికి ఏదైనా సమస్య వస్తే నేను సంపాదించిన ఆస్తి మొత్తం అంటే ఆరు లక్షల కోట్ల రూపాయలను కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ప్రకటించి ఆయనకున్న మానవత్వ విలువను చాటుకున్నారు నిజంగా ఆయన ఎంత గొప్ప మనిషో మనం ఈ ఒక్క విషయంలో అర్థం చేసుకోవచ్చు మరి అలాంటి గొప్ప వ్యక్తి పక్కన నిలబడాలన్నా కూడా ఎంతో పెట్టి పుట్టాలి కానీ మీరు చూస్తున్న ఈ ఫోటో చాలా విచిత్రమైనది ఈ ఫోటోలో రతన్ టాటా భుజంపై చేయి వేసి ఉన్నాడు కదా ఆ వ్యక్తి ఆయన మనవడు కాదు ఆయనకు సపోర్ట్ గా కూడా నిలబడలేదు ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తి రతన్ టాటాకి స్వయంగా ఫ్రెండ్ అవును అంత వయసున్నా సరే ఇంత ఫ్రెండ్ ఎలా వచ్చాడు అనేది తెలుసుకోవాలంటే దీని వెనుకున్న కథ తప్పకుండా వినాల్సిందే ఈ ఫోటోలో మీరు చూస్తున్న కుర్రాడి పేరు శాంతను నాయుడు ఇతను రెండు వేల పద్నాలుగులో ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని టాటా సంస్థలో ఉద్యోగానికి చేరాడు అయితే ఓ రోజు ఆఫీస్ ముగించుకొని ఇంటికి తిరిగి వస్తూ ఉండగా రోడ్డు మార్గం మధ్యలో రక్తపు మడుగులో ఓ విలవిలలాడుతూ పడిపోయి ఉంది అయితే ఆ కుక్కను ఎవరో ఢీకొట్టి అక్కడ నుంచి వెళ్లిపోయారు శాంతను నాయుడికి ఆ కుక్కను చూడగానే చాలా జాలి వేసింది వెంటనే తన స్నేహితులకు ఫోన్ చేసి అక్కడికి రమ్మన్నాడు ఆ కుక్కను హాస్పిటల్ కి తీసుకువెళ్లి బ్రతికించాడు అయితే రోజుకి ఇలా ఎన్ని కుక్కలు చనిపోతున్నాయో అని శాంతనుకి అనుమానం వేసింది వెంటనే ఏదో ఒకటి చేయాలి అని భావించి ఒక ఆలోచనతో తన ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్లాడు ఒక్క ఐడియా అతని జీవితమే మారేలా చేసింది కుక్కలు రోడ్డు ప్రమాదానికి గురి కాకుండా శాంతను తన స్నేహితులతో కలిసి వివిధ రంగులతో కలిపిన ఒక బెల్ట్ తయారు చేశాడు ఆ బెల్ట్ కుక్క మెడలో వేస్తే అవి రోడ్డు ప్రమాదానికి గురికావు ఎందుకంటే రోడ్డు మీదకి అవి రాగానే వాహనదారుడి కళ్లకు ఆ బెల్ట్ రిఫ్లెక్ట్ అయ్యి అతన్ని కాస్త డిస్టర్బ్ చేస్తుంది సో ఈ లోపు అతను స్లో అవటం గాని ఆ కుక్కను గమనించడం గాని చేస్తాడు అలా శాంతనుకి తన దగ్గరున్న డబ్బులు మొత్తం ఆ బెల్ట్లను తయారు చేసి తనకు కనిపించిన కుక్క కల్లా మెడలో వేసాడు అయితే అనుకోకుండా ఆ బెల్టులకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది అది ఎంతలా అంటే ఆ బెల్టులు మాకంటే మాకు కావాలంటూ ప్రతి ఒక్కరూ కూడా అడగడంతో అతని ఆనందానికి అవధిల్లేవు అయితే దీన్నే బిజినెస్ గా బిల్డ్ చేయాలంటే చాలా నిధులు కావాలి ఆ నిధులు లేక ప్రాజెక్టు గురించి పక్కకి తప్పుకుంటున్న విషయాన్ని తన తండ్రికి చెప్పాడు అయితే తండ్రి ఏమాత్రం ఆలోచించకుండా ప్రాజెక్టులో ఫండింగ్ చేయాలని రతన్ టాటాకు లేఖ రాయమని సూచించాడు అయితే రతన్ టాటా ఎక్కడా నేనెక్కడా అసలు నన్ను గుర్తిస్తాడా అనుకుంటేనే తన తండ్రి చెప్పాడు కదా అని ఒక లెటర్ రాశాడు ఇంకేముంది తన స్వహస్తాలతో టాటా ఆఫీస్కి పోస్ట్ కూడా చేసేశాడు దాదాపు రెండు నెలల తర్వాత టాటా దగ్గర నుంచి ఒక రిప్లై వచ్చింది ఓసారి ముంబై ఆఫీస్కు రావాలని ఆ లెటర్లో ఉంది అంతే ఆ లెటర్తో శాంతను లైఫ్ మారిపోయింది ముంబైలో రతన్ టాటా ఆఫీస్కి వెళ్లిన శాంతనుకు అతను మోగ జీవాలపై ఎంతటి ప్రేమను కురిపిస్తున్నాడో అర్థమైంది అంతేకాదు రతన్ టాటా కూడా మోగ జీవాలపై ఎంతటి ప్రేమను చూపిస్తున్నాడో శాంతనుకు అర్థమైంది నీ ఐడియా చూశాను చాలా బాగుంది మహా అద్భుతం రోడ్డుపై మోగ జీవాలను నువ్వు కాపాడుతున్నావంటే నీలో గొప్ప విషయం ఉంది నీ మనసు చాలా మంచిది అని ఆ కుర్రాడికి చెప్పాడు ఆ తర్వాత నీకు ఫండింగ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు రతన్ టాటా చెప్పడంతో మోటో పావాస్ అంటూ ఓ కంపెనీని ప్రారంభించాడు అయితే ఆ కంపెనీని తన స్నేహితులు నిర్వహిస్తుండగానే ఇక శాంతను విదేశాలకు వెళ్ళిపోయాడు తను విదేశాలకు వెళ్ళడానికి కూడా మరో కారణం ఉంది రతన్ టాటా చదువుకున్న కార్నల్ యూనివర్సిటీలోనే శాంతనుకు కూడా సీటు వచ్చింది అందుకే అతను కావాలని పట్టుబట్టి మరీ అక్కడే చదవాలని నిర్ణయించుకున్నాడు ఇక రతన్ టాటాను వదిలి శాంతను వెళ్ళిపోయాక వీరి బంధం మరింత బలపడింది రతన్ టాటా రూపంలో నాకు మంచి మిత్రుడు దొరికాడు కానీ నేను విదేశాలకు వెళ్ళక తప్పదు అని భావించి రతన్ టాటాని వదిలి వెళ్ళాడు తన చదువు పూర్తి కాస్తున్న సమయంలో కొన్ని రోజుల్లో నా గ్రాడ్యుయేషన్ డే అని చెప్పడం జరిగింది మాటల సందర్భంలో ఇలా జరగడంతో శాంతను గ్రాడ్యుయేషన్ డే రోజు శాంతనుకి చెప్పకుండానే రతన్ టాటా అక్కడికి వెళ్ళాడు స్వయంగా అతని చేతుల మీదే తన గ్రాడ్యుయేషన్ పట్టాన్ని తీసుకున్నాడు ఏదో మాటల సందర్భంలో గ్రాడ్యుయేషన్ డే అని చెప్పగానే నా కోసం ఇక్కడ దాకా వచ్చారా అని ఎంతో ఆనందంతో అతనిని కౌగులించుకున్నాడు శాంతను ఇక ఏమాత్రం లేట్ చేయకుండా రతన్ టాటా శాంతనుని ఒక మాట అడిగేశాడు భారత్ తిరిగి వచ్చాక నా బిజినెస్ అసిస్టెంట్గా పనిచేస్తావా అని అన్నాడు అంతే శాంతను కళ్ళలో నీళ్లు ఒక్క నిమిషం ఏం చేయాలో కూడా అర్థం కాలేదు ఒక్క లెటర్తో నా జీవితం ఇలా మలుపు తిరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అని శాంతను కన్నీరు పెట్టుకున్నాడు ఇక నిజం చెప్పాలంటే ఈ గొప్పతనం అంతా కూడా రతన్ టాటా శాంతనులోని వినూత్న దాయకుణం రతన్ టాటాకు చాలా ఇష్టం ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో అలాంటి లక్షణాలు ఎక్కడా రతన్ టాటాకి కనిపించలేదట ఒక పక్క పని చేసుకుంటూనే మరో పక్క సహృదయంతో మెదిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఆ నేచర్ కలిగిన వాడు రతన్ టాటా అందుకనే శాంతనులో తనను తాను చూసుకున్నాడట బిజినెస్ అసిస్టెంట్ గా రోజు అతడికి సేవ చేసేవాడు శాంతను మీటింగ్స్ ఉంటే నోట్స్ రాసుకోవటం రతన్ టాటాకు ఆ రోజు విషయాల గురించి చర్చించటం అలాగే ఆ రోజు ఏం చేయాలో కూడా చెప్పటం ఇలా చేసుకుంటూ ఉండేవాడట ఇక రతన్ టాటా గురించి చెప్పాలి అంటే చాలా ఫోకస్డ్ మనిషి ఒక పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు విరామాలు తీసుకోకుండా పని చేస్తూ ఉండటం ఆయన నైజం ఇంత వయసు వచ్చినా కూడా చాలా ఎనర్జెటిక్ గా పనిచేస్తాడని శాంతను చెప్పుకొచ్చాడు ఇక పని పక్కన పెడితే మాత్రం వీళ్ళిద్దరిని అస్సలు ఆపలేము ఇద్దరు కలిసి యాక్షన్ కామెడీ సినిమాలు ఇష్టపడతారు అదే పనిగా చూస్తూ ఉంటారు ఇక నెట్ఫ్లిస్ట్ లో వచ్చే ఫౌడా అనే టీవీ సిరీస్ ను రతన్ టాటా వదలకుండా చూస్తాడట శాంతను చేపట్టిన పాస్ ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు నాలుగో దశకు విస్తరించింది అది ఇంతకు ఇంత పెరుగుతూ పోతుంది ఇక మొత్తంగా శాంతను నువ్వు చెప్పేది ఏమిటంటే నాకేదైనా కష్టం అనిపిస్తే నేను మొదట ఫోన్ చేసేది రతన్ టాటాకే ఆ కోసం ఆయన ఎప్పుడు ఉన్నారు నేను కూడా ఆయనకో అలాగే ఉండాలి అనుకుంటున్నాను అని శాంతను తెలియజేశారు ఏదేమైనా ఈ గొప్ప క్రెడిట్ అంతా కూడా రతన్ టాటాకే ఇవ్వాలి తాను కోరుకుంటే కొండ మీద కోతి కూడా వస్తుంది చుట్టూ వందల మంది పనివాళ్లు దాదాపుగా ఆరు లక్షల మందికి జీతాలు ఇస్తూ ఉంటాడు రతన్ టాటా ఇలా ఎంతో ఉన్నత స్థానాలను అధిరోహించినా సరే నేను నేలను మరిచిపోను అని బ్రతికేస్తూ ఉంటాడు రతన్ టాటా మరి ఇదంతా కూడా రతన్ టాటా గొప్పతనమే కదా కానీ శాంతును మాత్రం చాలా అదృష్టవంతుడు అని చెప్పాలి రతన్ టాటా లాంటి గొప్ప ఫ్రెండ్ దొరికాడు అలాంటి అదృష్టం ఎవ్వరికీ రాదు అనేది మాత్రం నిజం మరి రతన్ టాటా శాంత్ ఫ్రెండ్షిప్ పై మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి